20వ తారీఖు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాగానే ప్రతి పల్లెకు రైతుకు ఎకరాకు 10,000 ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు మనియంజుల్లా సమితి ఆధ్వర్యంలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు జిల్లాలో జీపు జాథా నిర్వహిస్తున్నామని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. 2వ రోజు జీపు జాథా లుంబూరు గ్రామంలో ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలక ప్రతిపక్షాలైతే దేశానికి వెన్నుముక, రైతే రాజని అంటూ పెద్ద పెద్ద మాటలు అంటుతుంటారు. ఆచరణలో వారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు అమలు చేయడంతో అష్టకష్టాలు పడి పండించిన పంటకు కొనేనాదులే లేక దళారుల పాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు ఊబిలో ఊరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా రైతును, వ్యవసాయాన్ని కాపాడాలంటే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ప్రతి రైతుకు ఎకరాకి పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఇచ్చి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల విషయంలో కష్టపడేటువంటి శ్రమ ఈ రైతుల విషయంలో ఎందుకు పడరు మీరు? రైతులు మీ ఊరు ప్రజలు కారా? పార్టీలు మనం ఉదరిస్తాయా? మన భూములు మనం ఉదరిస్తాయా? మన ప్రజానీకానికి చేయని సేవ ఇంకెవరికో ఎక్కడో ఎందుకు మనం చేయాలి? చెయ్యరు, దేశవ్యాప్తంగా చేయకోదని లేదు. కానీ నీ గ్రామంలో నువ్వు చైతన్యపరచు ప్రజలంతమందిని. చైతన్యపరిచినటువంటి వాళ్ళు తక్కువవుతున్నారు కాబట్టి, చైతన్యం అవడం తక్కువ అవుతుంది కాబట్టి రైతుల్లో బాధ్యత లేదు కాబట్టి, తెలివి తక్కువ తరం ఎక్కువ ఉంది కాబట్టి, తనకేమి కావాలో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ వేళ ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక ప్రభుత్వం మనం అనడానికి వీల్లేదు. అన్ని ప్రభుత్వాలు మనని వెనక్కి తోసేస్తున్నాయి, మన పొగుడుతున్నాయి. ఈవేళ అంటున్న ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మాకుండేటువంటి మేధస్సుతో ఎవరైతే వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తారో, వ్యవసాయాన్ని ఎగబడతనంతో చూస్తారో, ఆ దేశం నాశనం అవుతుంది. శ్రీలంక వ్యవసాయం విషయంలో సరైన పద్ధతులు అనుసరించలేదు కాబట్టి 180 రూపాయలు 100 రూపాయలు ఒక కేజీ విలువైనటువంటి గోధుమ పిండి అయిపోయింది. అత్యంత వ్యవసాయ విధానాలు తప్పుడు విధానాలు ఆచరించినట్లయితే ప్రభుత్వం వ్యవసాయదారులు సరైన పద్ధతిలో